హలో బ్రదర్ రాజు గారు హైదరాబాద్ నుంచి ఫిలిం డైరెక్టర్ గారు ఓకే ప్రైజ్ లార్డ్ బ్రదర్ చెప్పండి ప్రైజ్ లార్డ్ మీ డౌట్ ఏంటి ఆఫీస్ సార్ తో షేర్ చేసుకోండి ప్రైజ్ లార్డ్ అయ్యా గారు దేవుని కృప మీ అందరి ప్రార్థన వల్ల బాగున్నాను అయినా చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను కుదరలేదు ఇప్పుడు అడుగుతున్నాను సార్ మనం పునర్జన్మ అని ఇంకో జన్మ ఇంతకు ముందు ఇంకో జన్మలు ఉన్నాయని ఏవి నమ్మం బైబిల్ అది చెప్పదు కాబట్టి ఈ జన్మలో మనకు కొందరు మంచి వాళ్ళు ఏ మాత్రం ముఖపరచలేని వాళ్ళు మన జీవితంలోకి వచ్చి మనకు మంచి మేలు చేసిపోయే వాళ్ళు ఉంటారు కీడు చేసిపోయే వాళ్ళు ఉంటారు వీళ్ళు వీళ్ళకు మనకు ఆల్టర్నేట్ ఏంటి సార్ అంటే ఈలో ఇప్పుడే ఈ జనరేషన్ లోనే వచ్చిండ్రు అన్నట్లు ఉండరు అది ఏదో అనుబంధం బంధం ఉంటేనే వస్తారు అన్నట్లు అనిపిస్తుంది మనం కొన్ని పునర్జన్మలు ఉన్నాయంటే లేవు అసలు ఈ బంధానికి ఆల్టర్నేట్ ఏంటి అసలు వాళ్ళు ఎందుకు వస్తారు అట్లా ఎందుకు చేస్తారు మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఓకే కాకపోతే మనకు ముఖ పరిచయం లేని వాళ్ళు కూడా ఎంతో మంది మనకు ఆత్మ బంధువులుగా మారిపోతారు వాళ్ళు మనల్ని గొప్ప స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు పాతాళానికి తొక్కే వాళ్ళు కూడా ఉంటారు సో వీళ్ళకి మనకి ఆల్టర్నేట్ ఏంటి అనేది చెప్తారు చెప్పనా మరి చెప్పండి సార్ ఇప్పుడు విషయం ఏంటంటే మానవుడు అనేవాడు ఇప్పుడు నేనున్నాను మీరున్నారు శరీరము ఆత్మ ప్రాణము అనే కాంప్లెక్స్ బీయింగ్ త్రిత్వము కదా మానవుడు బైబిల్ ప్రకారము ఈ మూడు భాగాలు కలిసినటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి మిశ్రమ వ్యక్తిత్వం ఒక మనిషి ప్రతి మనిషిలో మూడు భాగాలు ఉన్నాయి ఈ మూడు భాగాలలో మన మెదడు అత్యంత శక్తివంతమైనది మెదడు ఒక పవర్ఫుల్ ఆయస్కాంతము మనిషి బాడీ కూడా ఒక ఆయస్కాంతము ప్రతి మనిషి మెదడు కొంత తరంగాలు శక్తి తరంగాలను వెదజల్లుతూ ఉంటుంది దాన్ని ఇప్పుడు కొంతమంది మహానుభావుల ఫోటోల్లో తల చుట్టూ రింగ్ వేస్తారు కాంతి వలయం ఆ ఆరా అంటారు దాన్ని ఏయుఆర్ఏ ఆరా అనేది ప్రతి మనిషికి తల చుట్టూ ఇట్లా ఉంటుందన్నమాట విన్నారా ఇప్పుడు మీలోని భావతరంగాలు మానసిక తరంగాలు మీ మానసిక తరంగాలు అవతల మనిషి మానసిక తరంగాలు ఒక వేరు వేరు ఫ్రీక్వెన్సీస్లో ఉంటాయి విన్నారా ఆ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయినప్పుడు వెంటనే ఇప్పుడు వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ దేని మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళ జీన్స్ వీళ్ళ మనోభావాలు వీళ్ళ పిరిగితనము వీళ్ళ ధైర్యము వీళ్ళ స్వార్థము వీళ్ళ త్యాగబుద్ధి జన్మతో వచ్చినటువంటి రక్తంలో వచ్చిన మంచి గుణాలు చెడ్డ గుణాలు దీన్ని బట్టి ఈ ఆరో ఫామ్ అవుతుంది ఇప్పుడు మీరు నాకు ఎదురుకుండా వచ్చారు మీ తలకాయ చుట్టూ ఉన్నటువంటి ఆరా నా ఆరాకు మ్యాచ్ అయింది అనుకోండి అరే ఇతను ఎప్పుడు చూశాను ఇతను నాకు తెలుసు నాకు కావలసిన వాడు అని అభిమానం ఆపేది ఆటోమేటిక్గా పుడుతుంది కొంతమందికి ఆ భావతరంగాలు మ్యాచ్ కాకుండా క్లాష్ వచ్చింది అనుకోండి వాళ్ళని చూడగానే చిరాకేసి కొట్టాలనిపిస్తుంది అట్లా కొంతమంది వ్యక్తులు ఎదురు కాగానే మనల్ని అల్లుకుపోయి హత్తుకుపోయి ఇతనికి మేలు చేద్దాము నీ కొరకే నేనున్నా అని అన్నట్టు అల్లుకుపోతారు మరి కొంతమంది నిష్కారణంగా ద్వేషించి మనకు ఎప్పుడు ఆటంకాలు సృష్టిస్తూ ఉంటారు అయితే పూర్వజన్మలో కాదు ఇప్పుడు మీకున్నటువంటి మనోతరంగాలు భావతరంగాలు వాళ్ళ భావతరంగాలు ఒకదానికొకటి మ్యాచ్ అయినప్పుడు స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది లేకపోతే శత్రు వాతావరణం యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అది అసలు విషయం ఓకే ఓకే సార్ అంటే